వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. సో ఎక్స్క్లూజివ్ గా తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకమైన వీడియోలో మేము ఇవ్వనున్నాం. మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ త్వరలో నోటిఫికేషన్లు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నేషనల్ ఇంటర్నేషనల్ ఎకానమీ ఈ న్యూస్ అన్ని కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ అలాగే ఢిల్లీ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నాయి. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు గణాంకాలు ఇవన్నీ కూడా ఎవ్వరూ అందివ్వలేరు. ముఖ్యంగా ఈ తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ ఇన్ఫర్మేషన్ సరిగా అందక మరి విజయం సాధించలేకపోతున్నారు. మాక్సిమం గా మనకు వచ్చే కరెంట్ అఫైర్స్ ఈ డేటాలోంచే వస్తూ ఉంటుంది. అలాగే ఎకానమీ ఇట్లాంటి అంశాల్లో కూడా ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అంటే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాం. దీన్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ మందికి ఆస్పిరెంట్స్ కు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. సో ఆగస్టు 3 తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయబోతున్న అంశాలు, రాష్ట్రంలో సాగు భూమి అనేది విపరీతంగా పెరిగింది. సో ఎంత మేర పెరిగింది, మనకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే రెండు ప్రాంతాలు విలీనం కాకముందు ఉన్న భూమి ఎంత, అండ్ తెలుగు రాష్ట్రాలు ఒకటయ్యాక ఎంత, ప్రస్తుతం ఎంత, ఇట్లాంటి గణాంకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ గణాంకాలను మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా మనకు ములుగు జిల్లా మనకు ఇప్పుడు తాజాగా నిలిచింది. హరితహారం అనే ఒక స్కీమ్ ను లాంచ్ చేయకముందు ఎలా ఉంది పరిస్థితి, హరితహారం లాంచ్ చేశాక ఎలా ఉంది పరిస్థితి, అలాగే లిప్కో మనకు లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్ భారతీయ పరిశ్రమల చట్టం 2013 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆదాయంలో మార్పేంటి, ఏంటి దీనికి ముఖ్యం సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అది కూడా చూద్దాం. అలాగే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2వ ర్యాంకులో నిలిచింది మన సర్వేలో, ఇండియా టుడే గ్రూప్ చేసిన సర్వేలో. ఇది మనకు తెలంగాణలో దీని ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 305 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంది మనకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా మారి లడ్డు, దానికి సంబంధించిన అంశాలు చూద్దాం. అలాగే నగరాభివృద్ధి సంస్థగా అమరావతిని మారుస్తూ మరి గెజెట్ ను విడుదల చేశారు, ఉత్తర్వులను కూడా జారీ చేశారు, దీనికి సంబంధించి మొట్టమొదటి కమిషనర్ ఎవరు అది కూడా తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావారధి అనే ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. విద్యావారధి ఏంటి, విద్యావారధి లక్ష్యం ఏంటి, పథకాలకు సంబంధించి గతంలో డేట్లు ఏ ఊర్లో ప్రారంభించాడు అని అడిగేవాళ్ళు, ఆ రోజులు పోయాయి, ఆ డేటా బేస్డ్ క్వశ్చన్స్ తీసేశారు. రెండు రాష్ట్రాల్లో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఒక పథకం అంటూ ప్రారంభిస్తే ఆ పథకం లక్ష్యం ఏంటి, ఏ వర్గాన్ని ఉద్దేశించి చేశారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, అండ్ ఇచ్చిన రిజల్ట్ వచ్చిన రిజల్ట్ ఎలా ఉంది, ఇట్లాంటి అంశాలు అడుగుతూ ఉన్నారు. అట్లాగే కొల్లి సుదీప అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి గూగుల్ అవార్డు దక్కించుకుంది. ఈ అంశాలు కూడా, ఈ 4 అంశాలని ప్రస్తుతం మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదలు అత్యధిక అటవీ రాష్ట్రంలో పెరిగిన సాగు భూమి, ఫస్ట్ న్యూస్ ఇష్యూ, రాష్ట్రంలో పెరిగిన సాగు భూమి, దీనికి సంబంధించి గణాంకాలను మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది. కాకతీయ రాజుల నాడు గొలుసుకట్టు చెరువులను ప్రారంభించారు. ఈ గొలుసుకట్టు చెరువులను ప్రారంభించడం ద్వారా మరి ఎంతో వ్యవసాయానికి ఆమోదయోగ్యం లేని భూమిని వ్యవసాయం పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఈ విషయంలో వాళ్ళు చాలా ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇదే తర్వాత కాలంలో వచ్చిన విజయనగర రాజులో కూడా స్ఫూర్తిగా నిలిచింది. సో తెలంగాణ ప్రాథమికంగా ఇది ఒక ప్లేటు, ఇది ఒక పీఠభూమి. పీఠభూమిలో మరి వర్షపు నీరు నిలవదు కాబట్టి అందుకనుగుణంగా గొలుసుకట్టు చెరువును అభివృద్ధి చేసి స్థానికంగా వ్యవసాయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం ఘనత కాకతీయులకే దక్కుతుంది. కాబట్టి మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఈ ఏర్పడిన వెంటనే ప్రారంభించింది. మరి సామాజిక ఆర్థిక దృక్పథం అంటే సోషల్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ ఇది. ఓకే, మనకు గణాంకాలు 2020 గణాంకాలు రిలీజ్ అయ్యాయి. ఈ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఈ ఫిగర్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ లో పెద్ద పెద్ద ఫిగర్స్ అడుగుతూ ఉన్నారు. ఏవి, రాష్ట్రాలకు సంబంధించిన ఫిగర్స్ మాత్రం అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం అంటే రాష్ట్రం మొత్తం ఆదాయము పై రాష్ట్ర జనాభా వేస్తే వస్తుంది. సో ఇది ఎంత ఉందంటే ప్రస్తుతం 2,00,000
28,260 రూపీస్ రాసుకోవాలి బాగా 2,28,216 రూపీస్ గా రాష్ట్ర తలసరి ఆదాయం ఉంది మరి భారతదేశ తలసరి ఆదాయం ఎంత జాతీయ తలసరి ఆదాయం అంటం రైట్ రూపీస్ 1,34,432 ఇది జాతీయ మనకు తలసరి ఆదాయం సగటు తలసరి ఆదాయము సో అంటే జాతీయ తలసరి సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణదే ఎక్కువగా ఉంది సో ఫిగర్ ఇంపార్టెంట్ ట్రెండ్ ఇంపార్టెంట్ ట్రెండ్ అంటే సో అడుగొచ్చు కింది వాళ్ళలో సరైనది ఏది అని చెప్పి రాష్ట్ర తలసరి ఆదాయం కేంద్ర జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ దానితో సమానం లేదా దానికంటే తక్కువ ఇట్లాంటివి ఇవ్వొచ్చు సో ఈ ఆహార ధాన్యాల పెరుగుదల వల్లే తలసరి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది సో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం అంటే ఏం చెప్తున్నా నేను 1955 కు ముందు హైదరాబాద్ రాష్ట్రం 55 అంటే లైక్ 56 అనుకోండి నవంబర్ 1న రెండు తెలుగు ప్రాంతాలు ఒకటి అయ్యాయి అంతకు ముందు ఉండే రాష్ట్రాన్ని మనం ఏమంటాం హైదరాబాద్ రాష్ట్రము అని అంటాం హైదరాబాద్ రాష్ట్రంలో మరి ఆహార ధాన్యాలు ఎంత భూమిలో సాగు చేసేవాళ్ళు సో ఆహార ధాన్యాలు అంటే ఇక్కడ తిండి గింజలు అని కూడా అనుకోవచ్చు తిండి గింజలు సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చింది తిండి గింజలను యాక్సెస్ గా వాళ్ళు వాడారు ఆహార ధాన్యాలు ఎలా అయినా అనుకోవచ్చు ఆహార ధాన్యాలు లేదా తిండి గింజలు సో ఇది హైదరాబాద్ రాష్ట్రంలో అంటే రెండు ప్రాంతాలు విలీనం కాకముందు 35.35 లక్షల హెక్టార్లలో సాగు చేసేవాళ్ళు లక్షల హెక్టార్లు రైట్ సో నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రంలో అంటే రెండు తెలుగు ప్రాంతాలు ఒకటైన తర్వాత 1956 నవంబర్ 1వ తేదీ నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు రెండు ప్రాంతాలు ఒకటిగా ఉన్నాయి అప్పుడు 26.13 లక్షల హెక్టార్లు సో ఇక్కడ ట్రెండ్ ని గమనించాలి తగ్గింది ఉమ్మడి రాష్ట్రంలో మరి తగ్గింది సో అది మీరు ఎస్టాబ్లిష్ చేయగలగాలి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది మెయిన్స్ లో మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగు తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి అని అంటే సాగు భూమి తగ్గింది లేదా అడగొచ్చు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సాగు భూమి పెరిగింది తగ్గింది నిలకడగా ఉంది అట్లా ఇచ్చినప్పుడు ఏం చెప్పొచ్చు ఈ గణాంకాన్ని బట్టి స్పష్టంగా తగ్గింది అని చెప్పొచ్చు 26.13 లక్షల హెక్టార్లు మరి తెలంగాణలో అంటే సరికొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఎంత అని అంటే 35.33 లక్షల హెక్టార్లు పెరిగింది రైట్ సో 26 నుంచి మళ్ళీ 35కి వచ్చింది అంటే దాదాపుగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ స్థాయికి చేరిపోయింది అన్నమాట సో స్వరాష్ట్రంలో పెరుగుతూ వెళ్ళింది సో అట్లాగే ప్రస్తుతం వాణిజ్య పంటల సాగు 22.41 లక్షల హెక్టార్లు చేస్తున్నారు ఈ 35.33 ఏంటి అని అంటే తిండి గింజలు లేదా ఆహార ధాన్యాలు మరి వాణిజ్య పంటల సాగు కూడా పెంచారు తెలంగాణ రాష్ట్రంలో కమర్షియల్ క్రాప్స్ అంటాం కదా అవి సో 22.41 లక్షల హెక్టార్లు 22.41 లక్షల హెక్టార్లలో మనకు ఈ కమర్షియల్ క్రాప్స్ లేదా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు దీంతో మొత్తం తెలంగాణలో సాగు భూమి ఎంత పెరిగింది అని అంటే 57.74 లక్షల హెక్టార్లు సో ఇది మనకు దీనికి సంబంధించిన అంశం ఈ గణాంకాలు నేను ఏవైతే చెప్పానో జాగ్రత్తగా రాసుకోండి అవి చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఫస్ట్ న్యూస్ ఇష్యూ నెక్స్ట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అటవీ భూమి లేదా పచ్చదనంగా కూడా చెప్పుకోవచ్చు పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం మనకు బాగా పెరిగింది సో ఇవన్నీ మనం వేగుగా పెరిగింది అని చెప్పకుండా గణాంకాల సహాయంతో చెప్పాల్సి ఉంటుంది సో 2014-15 సంవత్సరంలో అంటే మనకు తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో పచ్చదనం ఎంత ఉంది రాష్ట్రంలో అంటే 49 లక్షల ఎకరాల్లో ఉంది 49 లక్షల ఎకరాలు రైట్ సో మరి ప్రస్తుతం ఎంత ఉంది అని అంటే 2020 నాటికి ఇది మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ సర్వే
ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక 2020 లో ఎంత ఉందంటే 50.85 లాక్ ఎకర్స్, లక్షల ఎకరాలు, లక్షల ఎకరాలు 50.85 లక్షల ఎకరాలు. సో ఇట్లా పెరిగింది మనకు, రైట్. సో రాష్ట్రంలో భూమి విస్తీర్ణం ఎంత, రైట్? రాష్ట్రంలో ఈ గణాంకాలు బాగా ఇంపార్టెంట్. రాష్ట్రంలో భూమి విస్తీర్ణం ఎంత, భూమి విస్తీర్ణం ఎంత అంటే 112.08 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలో భూమి విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు. అటవీ ప్రాంతం ఎంత ఉంది రాష్ట్రంలో, అటవీ ప్రాంతం, అటవీ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతం 26.96 లక్షల హెక్టార్లు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, 26.96 లక్షల హెక్టార్లు, 26.96 లక్షల హెక్టార్లు, రైట్. సో ఇప్పుడు ఇది మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అటవీ విస్తీర్ణం, మొత్తం తెలంగాణ భూమి విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఏంటంటే 18.4%. ఎప్పుడు ఇది, తెలంగాణ ఏర్పడినప్పుడు అంటే 2014 జూన్ లో. కట్ చేస్తే ప్రస్తుతం ఎంత అంటే 24.1%, 6% మేరే పెరిగింది అటవీ విస్తీర్ణం. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటవీ విస్తీర్ణం పెరిగింది, తగ్గింది, స్థిరంగా ఉంది ఇలా చెప్తే మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది, పెరిగింది. ఎంత మేర పెరిగింది అంటే సుమారుగా 6% మేర ఇది పెరిగింది. సో ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అంటే 29,242 చదరపు కిలోమీటర్లలో ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అని అంటే 29,242 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. సో ఇంకా సింపుల్ గణాంకాలు ఉన్నాయి, ఇవి ఇంకా ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కు. మనకి ఎకానమీలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ రెండు పేపర్లలో ఎకానమీకి 150 marks కేటాయించారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉన్నాయి. సెక్షన్ 2 ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఎకానమీ ఉంది. ఆ తెలంగాణ ఎకానమీలో కరెంట్ అఫేర్స్తో ఇవి రెండింటి కూడా అడగదగ్గ అంశాలు ఇవన్నీ. సో ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం సాధారణానికి మించి ఉన్న జిల్లాలు ఎన్ని అని అంటే 8 అని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో సాధారణానికి మించిన, సో సాధారణంగా ఎంత అటవీ ఉండాలో అంతకంటే అటవీ ఎక్కువ ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 8 అని చెప్పాలి. మరి అంతకన్నా తక్కువ ఉన్న జిల్లాల సంఖ్య 25, రైట్. సో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. మనకు అటవీ విస్తీర్ణం సాధారణం కంటే ఎక్కువ ఉన్న జిల్లాల సంఖ్య 8 కాగా సాధారణం కంటే తక్కువ ఉన్న జిల్లాల సంఖ్య 25గా ఉంది. మరి అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది అంటే ములుగు. తెలంగాణలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది అని అంటే ములుగు అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఆధారంగా మీకు ఇచ్చిన గణాంకాలు. నెక్స్ట్ న్యూస్ ఇష్యూకి వెళ్తున్నాను నేను. మరి లిప్కో ఆదాయం 6 రెట్లు పెరిగింది. లిప్కో ఆదాయం, రైట్. సో అసలు లిప్కో అంటే ఏంటి, సో ఇప్పుడు రాస్తున్నాను, ఇది కూడా బాగా ఇంపార్టెంట్. తెలంగాణ తెలంగాణ స్టేట్ లిప్కో అంటే రాస్తున్నాను, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్, లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్, రైట్, ప్రమోషన్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్. తెలంగాణ స్టేట్ అనేది మనకు తెలిసిందే, లెదర్ ఇండస్ట్రీని అంటే తోలు పరిశ్రమ, లెదర్ ఇండస్ట్రీ అంటే తోలు పరిశ్రమ, లెదర్ ఇండస్ట్రీని మరి మరింతగా అభివృద్ధి చెంది చేసేందుకోసం ఏర్పడిన ఒక కార్పొరేషన్ అనమాట. ఎప్పుడు ఏర్పడింది ఇది, 27th ఆగస్ట్ 2015 నాడు మనకు ఇది ఏర్పడింది. చాలా సింపుల్, 27th ఆగస్ట్ 2015 నాడు ఇది ఏర్పడింది అంటే తెలంగాణ వచ్చిన దాదాపు 1 సంవత్సరం తర్వాత ఏర్పడింది అని అనుకోవచ్చు మనము. సో మరి 2013 భారతీయ పరిశ్రమల చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్. సో ఏంటి ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉంది అంటే, ప్రారంభంలో దీని ఆదాయం ఎంత అంటే 3.06 crores, రైట్, రూపీస్ 3.06 crore, 3 కోట్ల లాభం.
ప్రస్తుతం దీని లాభం ఎంత అంటే 18 crore rupees అంటే 6 రెట్లు దీని లాభాలు అనేవి పెరిగాయి. ఎందుకు, ఏం చేసింది గవర్నమెంట్ ఈ కార్పొరేషన్ కి ఈ స్థాయిలో లాభాలు రావడానికి ఏంటి అంటే మనకు తెలిసిందే, సాంఘిక సంక్షేమము, సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమము సోషల్ వెల్ఫేర్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమము, ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమము, అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ మైనార్టీల సంక్షేమము, అట్లాగే పోలీస్, నాక్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా తమకు అవసరమైన లెదర్ గూడ్స్ ని ఇక్కడి నుంచే కొనాలి అని చెప్పి చెప్పారన్నమాట. వీటికి సంబంధించిన షూ కావచ్చు, బెల్టులు కావచ్చు, ఇతర తోలుకు సంబంధించిన ఉత్పత్తులు ఏమి అవసరమైనా సరే తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి కొనాలి అని చెప్పారు. దీనివల్ల ఎందరో మనకి ఈ కార్పొరేషన్ లో భాగంగా ఉండే ఈ ఎస్సీ ఎస్టీలకు ఎందరికో ప్రయోజనం అనేది చేకూరింది. ఇది మనకు దీనికి సంబంధించిన న్యూస్ ఇష్యూ. అండ్ అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో 2వ ర్యాంక్ అనేది దక్కింది. సో మరి ఈ సర్వే చేసింది ఎవరంటే ఇండియా టుడే మ్యాగజైన్ తో పాటు మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ వీళ్ళు చేశారన్నమాట. వీళ్ళ ప్రకారము మనకు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2nd ర్యాంక్ లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మనకు ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 1వ ర్యాంక్ లో వచ్చింది. సో ఈ సందర్భంగా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. బోత్ తెలుగు స్టేట్ ఆస్పిరెంట్స్, ఇది 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు క్వశ్చన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది మనకు ఒక పాయింట్ ఫార్ములా ప్రకారం ఏర్పాటు చేసింది. అంటే మీకు తెలుసు అందరికీ 6-పాయింట్ ఫార్ములా, 5-పాయింట్ ఫార్ములాస్ ఇట్లా వచ్చినాయి మనకు. ఏ పాయింట్ ఫార్ములా ఆధారంగా మనకు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటైంది? అష్టసూత్ర పథకము, 6 సూత్రాల పథకము, 5 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, ఇట్లా తెలంగాణ ఉద్యమం, అలాగే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. ఈ ఉద్యమాల్లో వచ్చినప్పుడల్లా ఏ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. సో ఏ ఫార్ములా ప్రకారం లేదా ఏ సూత్రాల ప్రకారం మనకు హైదరాబాద్ లో మనకు యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది? సో దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి. ఇవి మనకు తెలంగాణ న్యూస్. నౌ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి నేను వెళ్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్, సో తిరుమల లడ్డు, ఇది నైవేద్యంగా మారి 305 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో 1715 ఆగస్టు సెకండ్ ఈ రోజున మొదటిసారిగా తిరుమల లడ్డు అనేది నైవేద్యంగా మారింది. అప్పటి నుంచి ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మీకు తెలిసిందే తిరుమల లడ్డు జిఐ ట్యాగ్ ను కూడా పొందింది. జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, 2019 లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను మనకు తిరుమల లడ్డు అనేది పొందింది. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు జిఐ ట్యాగులు పొందిన ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయని చెప్పి క్లియర్ గా నేను క్లాసులలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రీవియస్ క్లాస్ చూడండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని ఉత్పత్తులు జిల్లాల వారీగా నేను ఇచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి, ఆ క్లాస్ కూడా చూడండి. చాలా బిట్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా ఇంపార్టెంట్ అందులో కూడాను, రైట్? సో నెక్స్ట్ న్యూస్ ఇష్యూ నేను వెళ్తున్నాను. నగర అభివృద్ధి సంస్థగా అమరావతిని మారుస్తూ మరి ఉత్తర్వులు అనేవి జారీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, గతంలో ఏమోనింది ఆంధ్రప్రదేశ్ CRDA, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. అథారిటీ అంటే ప్రాధికార సంస్థ. సో అమరావతిని రాజధానిగా మార్చి రాజధాని అభివృద్ధి కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు రానున్నాయి, జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ క్యాపిటల్. సో
ఈ నేపథ్యంలో మనకు ఏమి ఏర్పాటైంది అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్. సో బాగా ఇంపార్టెంట్, అమరావతి మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రీజియన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం మనకు ఇది ఏర్పడక ముందు సిఆర్డిఏ ఉందని తెలిసి విషయం తెలిసిందే. ఈ సిఆర్డిఏ కమిషనర్ గా లక్ష్మీ నరసింహం ఉండేవారు. లక్ష్మీ నరసింహం. సో ప్రస్తుతం ఏపీఆర్డిఏ కమిషనర్ గా కూడా ఆయనే నియమకమయ్యారు. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ కు తొలి కమిషనర్ గా ఎవరు నియామకం అయ్యారు అంటే లక్ష్మీ నరసింహం నియామకం అయ్యారు. రైట్. సో ఇది ఈ న్యూస్ ఐటమ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూ మనకు విద్యావారధి ప్రారంభం. విద్యావారధి ప్రారంభం. రైట్. సో సాంకేతికత అందుబాటులో లేని వాళ్ళ కోసం త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యావారధిని మనకు ప్రారంభించబోతుంది. అంటే ఏంటి, కోవిడ్ నేపథ్యంలో మనకు ఇంటర్నెట్ కంపల్సరీ. ఇంటర్నెట్ ఉంటేనే ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి మీరు వినగలుగుతారు. ఇంటర్నెట్ అలాగే మనకు టీవీ మాధ్యమాల్లో కూడా క్లాసులు చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో పిల్లలందరినీ స్కూల్కు రప్పించే పరిస్థితి ప్రస్తుతం మనకు కనపడడం లేదు. స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు. సో మరి అందుకని టీవీలు కొత్త కొత్త ఛానల్స్ ఓపెన్ చేయడం, ఛానల్స్ ద్వారా క్లాసులు చెప్పడం, ఆన్లైన్ క్లాసులు చెప్పడం. కానీ ఈ ఫెసిలిటీలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, ఈ సౌకర్యాలను పొందలేని విద్యార్థులు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు చదువుకు దూరం కావాలంటే అవసరం లేదు, వాళ్ళ ప్రయోజనాలను కూడా పరిరక్షించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యావారధి అనే ఒక ప్రోగ్రామ్ ని నిర్వహిస్తుంది. సో సాంకేతికత అందుబాటులో లేని విద్యార్థుల సంఖ్య 1.18 లక్షల మీద లక్షల మేర ఉన్నారని చెప్పి విద్యాశాఖ ఒక సర్వే నిర్వహించి తెలిసింది అన్నమాట. రైట్. సో మనకు 10 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే ఉన్న జిల్లాల సంఖ్య 10. ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా 18,000 మంది స్టూడెంట్స్ ఈ సాంకేతికతకు దూరంగా ఉన్నారు. వాళ్ళకి సౌకర్యం లేదు, వాళ్ళ నష్టపోతారు. మనం ఆన్లైన్ క్లాసులు చెప్పడం ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా క్లాసులు చెప్తే ఖచ్చితంగా వాళ్ళంతా నష్టపోతారు అని నిర్ణయించారు. వాళ్ళకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఉండడం కోసం, ఎలాంటి సాంకేతిక సదుపాయం లేని ఈ విద్యార్థుల ప్రయోజనాల కోసం ఏం చేస్తారంటే విద్యావారధి అనే ఒక వెహికల్ ను పంపిస్తారు. విద్యావారధి అనే వెహికల్ ను పంపిస్తారు. ఈ విద్యావారధి వెహికల్ లో ఈ కంటెంట్ అలాగే పెద్ద పెద్ద ఎల్ఈడి తెరలు వాహనానికి అమరుస్తారు. సో సందేహాల నివృత్తి చేయడం కోసం ఉపాధ్యాయులు కూడా ఉంటారు. అండ్ అలాగే మరి విద్యార్థులందరూ ఒకచోట మనకు రాకూడదు కాబట్టి, లైక్ ఎక్కడెక్కడ ఉన్నారు, కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళని సోషల్ డిస్టెన్స్ లోనే ఉంటూ ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి ఈ క్లాసెస్ వాళ్ళు మిస్ అవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకోసమే ఈ విద్యావారధిని ప్రారంభించారు. క్వశ్చన్ అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యావారధిని ఎవరి కోసం ప్రారంభించింది అంటే సాంకేతిక పరిజ్ఞానం దూరంగా ఉన్న వాళ్ళందరి కోసం ఈ కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తేబోతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కొల్లి సుదీపాకు అవార్డు దక్కింది. సో ఇంజనీరింగ్ చదువుతూ ఉంది ఇప్పుడు ఈమె. సో విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్. సో మనకు ఈ గూగుల్ ఉమెన్ టెక్ మేకర్, ఉమెన్ టెక్నాలజీ మేకర్ అని చెప్పి అవార్డును దక్కించుకుంది. సో సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం, సో ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద టెక్నాలజీ, ఈ లక్ష్యం అన్నమాట. ఇది పెంచాలి, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకోసం గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది, ఉమెన్ టెక్ మేకర్స్ అని చెప్పి. 48 దేశాలకు చెందిన విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తే 39 మంది మాత్రమే పురస్కారానికి ఎంపికయ్యారు. అట్లా ఎంపికైన ఆ 39 మంది స్టూడెంట్స్లలో మన విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొల్లి సుదీప కూడా ఉన్నారు.
రైట్ కొల్లి సుదీప కూడా ఉన్నారు లైక్ విశాఖ జిల్లా అనకాపల్లి అనకాపల్లికి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదువుతుంది ఇంకా రైట్ సో ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ రెండు తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ ఇవి అండ్ ముందుగా మీకు చెప్పినట్టు ఒక క్వశ్చన్ కి యూట్యూబ్ వేదికగా స్పందించండి హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏ సూత్రాల ప్రాతిపదికగా ఏర్పాటు చేశారు సూత్రాలు అంటే లైక్ నేను చెప్పిన తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఉద్యమాలు జరిగాయి మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1972లో జయంద్రా ఉద్యమం కూడా జరిగింది రెండు రాష్ట్రాల్లో కూడా ఇది సిలబస్ లో భాగంగా ఉంది సో ఇట్లా ఉద్యమాలు జరుగుతున్నప్పుడల్లా మనకు ఒకసారి అష్టసూత్ర ఫార్ములా 8 పాయింట్ ఫార్ములా ఆరు సూత్రాల పథకం పంచసూత్రాల పథకం ఇలా వచ్చాయి ఇలా ఆరు సూత్రాలు 8 సూత్రాలు పంచసూత్రాలు వివిధ కమిటీలు ఏ సూత్రాల్లో భాగంగా మనకు హైదరాబాద్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు యూట్యూబ్ వేదికగా మీరు స్పందిస్తూ ఆన్సర్ ను రాయండి ఇవి మనకు ఆగస్ట్ 3 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ రేపు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ తో కలుద్దాం థ్యాంక్ యూ